యాభై లక్షల రూపాయలతో సభ్యతం శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి. రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ. భారత రాజ్యాంగం భారతీయులందరికీ పవిత్ర గ్రంథం. పెద్దపల్లి జిల్లా జడ్జి డాక్టర్ హేమంత్ కుమార్. పెద్దపల్లి అమర్నగర్ లో డ్రైనేజీ కోసం కందకం తీయగా బోర్డ కూలి రెండు బైకులు ధ్వంసం. కాంట్రాక్టర్ బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని కాలనీ వాసుల డిమాండ్. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి ఏఎంసి చైర్పర్సన్ ఈర్ల స్వరూప, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ మతోన్మాద అనుకూల విధానాలు మార్చుకోవాలని డిమాండ్. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రతిజ్ఞ కార్యక్రమం. అధికారులు సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించిన కమిషనర్ ఆకుల వెంకటేష్. మద్యం సేవించి వాహనాలు నడిపిన 13 మందికి 14,500 రూపాయల జరిమానా. జిల్లా కోర్టు ఆవరణలో 3 రోజులు క్లీనింగ్ పనులు. పెద్దపల్లి జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్ మంజుల తీర్పు. పెద్దపల్లి హిమోఫిలియా సొసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేట వైద్యులకు బాధితులకు అవగాహన కార్యక్రమం. పెద్దపల్లి జిల్లా కోర్టు భవన నిర్మాణానికి 80 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు ధన్యవాదాలు తెలిపిన జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అబ్దుల్ మన్నన్.